ఈరోజు పిఎస్ఎస్ఎం మీడియాకి చాలా శుభదినం. అందరూ అన్ని జిల్లాల నుంచి మా పిఎస్ఎం మీడియా లిమిటెడ్ పిఎంసి ట్రస్ట్ అభ్యర్థనను మన్నించి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక హనుమంతరావు సార్ చెప్పినట్లుగా హనుమంతరావు సార్ నిజంగా ఎక్కడ ట్రస్ట్లో ఉండాలన్నా పెద్దగా ఇష్టపడరు. సార్ను బలవంతంగా ఒప్పించాము, ట్రస్ట్లో మీరు ఉండాలి సార్, మీరుంటే ఇంకా ట్రస్ట్ డెవలప్ అవుతుంది, మీరుండాలని చెప్పి హనుమంతరావు సార్ని ఒప్పించడం జరిగింది. అట్లా ఈ పిఎంసి ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ధ్యాన ప్రచారం. పిఎంసిలో ధ్యాన ప్రచారం చేయడంతో పాటు అన్ని టీవీలలో, అంటే ఒక జమిని టీవీలో మనం రావచ్చు, ఒక ఈ టీవీలో మనం రావచ్చు, ట్రస్ట్ నుంచి డబ్బులు ఇస్తాం, మన ప్రోగ్రాంలు ఏమని అడుగుతాం, వేరే ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి కదా. అట్లా ప్రపంచంలో ప్రతి టీవీలలో మన పత్రిజీ ప్రోగ్రాంలు, మన పిఎస్ఎం మాస్టర్ ప్రోగ్రామ్స్ రావాలి. ఈటీవీ చూసిన పత్రిజీ రావాలి, జమిని చూసిన పత్రిజీ రావాలి, జీటీవీ చూసిన పత్రిజీ రావాలి, పిఎంసి చూసిన పత్రిజీ ఉంటారు. ఎలాగో పిఎంసీలో 24 గంటలు ఉంటారు, అన్ని ఛానళ్ళలో రావాలి, దానికి ఖర్చులు కావాలి అన్నది పిఎంసి ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం. రెండవది వచ్చి ప్రతిసారికి ఎప్పటి నుంచో కళ, అన్ని ఊర్లలో హోర్డింగ్స్ ఉండాలి, పెద్దగా హోర్డింగ్స్ మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఉండాలి, ఆ హోర్డింగ్స్ మీద పిఎంసి ఛానల్ నెంబర్లు ఉండాలి అన్నది. అది కూడా ట్రస్ట్ నెరవేరుస్తే త్వరలో మీకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ చూసినా హోర్డింగ్లలో పత్రిజీ బొమ్మ పిఎంసి ఉంటుంది. అట్లా పిఎస్ఎస్ఎం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి అన్నది అన్ని హోర్డింగ్లలో ఉండాలి. ఓ థమ్స్అప్కి ఒక పెప్సీకే హోర్డింగ్లు ఉంటే మనకెందుకు ఉండకూడదు, మనకు ఉండాలి కదా. అన్ని ఊర్లలో హోర్డింగ్స్ రావాలి. అట్లా గొప్ప గొప్ప లక్ష్యాలు, ప్రతిసారికి పుస్తకాలు అంటే ఇష్టం, అందరికీ జ్ఞానాన్ని పంచాలని. సార్కి లారీలు పుస్తకాలు ప్రింట్ చేసి పంచాలని ఉంటుంది, లారీలు కాదు పెద్ద పెద్ద షిప్పుల పుస్తకాలైనా పంచేయాలంటుంది సార్కి. కాబట్టి గొప్ప గొప్ప పుస్తకాలు ట్రస్ట్ ద్వారా బయటకు వస్తాయి. అట్లా రకరకాల యాక్టివిటీస్ ట్రస్ట్ ద్వారా రాబోతున్నాయి పిఎంసి ట్రస్ట్ ఆధ్వర్యంలో. అట్లనే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే పిఎంసి పబ్లికేషన్స్, హనుమంతరావు సార్కి చాలా పత్రిసార్ తర్వాత హనుమంతరావు సార్కి చాలా ఇష్టం పుస్తకాలు అంటే. సార్ ఆఫీస్కి ఎవరు వెళ్ళినా సరే పుస్తకాలు ఇస్తూ ఉంటారు. మీ లోపల ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా, హనుమంతరావు సార్ ఆఫీస్కి వెళ్తే కనుక సార్ పుస్తకాలు ఇస్తుంటారు ప్రతి ఒక్కరికి. ఆయన ప్రతి పుస్తకం 100, 200 కాపీలు కొనుక్కొని పంచుతుంటారు. సేమ్ పత్రిసార్ కూడా గతంలో పుస్తకాలు అలాగే కొనుక్కొని పంచుతుండేవాళ్ళని చెప్పేవాళ్ళు. దానికోసం పిఎంసి పబ్లికేషన్స్ వచ్చింది. ఆ పబ్లికేషన్స్ నుంచి గొప్ప గొప్ప పుస్తకాలు, సీతాయనం వచ్చింది, రామాయణం మరణాయనం వస్తుంది, గీతాయనం వచ్చినట్లు గొప్ప గొప్ప పుస్తకాలు వస్తున్నాయి. ఇంకొక పిఎస్ఎస్ఎంకి ఇంకొక కొత్త గుడ్ న్యూస్ ఏంటంటే మనకి మొబైల్ బుక్ షాప్ వస్తుంది, మొబైల్ ఆధ్యాత్మిక మొబైల్ గ్రంథాలయం వస్తుంది. అది కూడా 1 మంత్లో రెడీ అవుతుంది, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. బుక్స్ ఆన్ వీల్స్, పిఎస్ఎస్ఎం పుస్తకాలన్నీ కూడా ఒక గ్రంథాలయం మూవ్ అవుతూ ఉంటాయి రోడ్ మీద. హైదరాబాద్లో ప్రస్తుతానికి ఒక ఫస్ట్ బస్సు లాంచ్ అవుతుంది, అది నెక్స్ట్ మంత్ ఆర్డర్ ఇచ్చేసాం ఆల్రెడీ, అది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకొక 1 మంత్లో ఆధ్యాత్మిక గ్రంథాలయం, పిఎస్ఎస్ఎం ఆధ్యాత్మిక గ్రంథాలయం రోడ్ల మీద ఉంటుంది. అది హైదరాబాద్లో అక్కడక్కడ కూడళ్ళలో పెడతారు. ప్రతిసారి పుస్తకాలు, మ్యాగజైన్లు, మన హిందీ మ్యాగజైన్, ఇంగ్లీష్ మ్యాగజైన్, తెలుగు మ్యాగజైన్లు, బ్రోచర్లు, అన్ని ట్రస్ట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్లు అన్నీ కూడా ఆ వ్యాన్లలో ఉంటాయి. ప్రతిసారి చెప్పారు ఇది మొదటి వ్యాన్గా ఇది వస్తుంది, తర్వాత జిల్లాకు ఒక వ్యాన్ వస్తుంది, ఆ వ్యాన్లు తిరుగుతూ ఉంటాయి. ధ్యానంతో పాటు జ్ఞానాన్ని పంచాలి కాబట్టి పుస్తకాలు అందరికీ వెళ్ళాలని పిఎంసి పబ్లికేషన్స్ నుంచి ఒక వ్యాన్ కూడా వస్తూ ఉంది. అట్లా ఎన్నో గొప్ప గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానందరికీ మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.